అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకొని ఉన్నారు. మనం చూడొచ్చు నిన్నటి నుంచి ఉత్కంఠమైనటువంటి వాతావరణం. అల్లు అర్జున్ అరెస్టు ప్రక్రియ, రిమాండ్ ప్రక్రియ, ఇటు జైలుకు తరలించే ప్రక్రియ కూడా ఒక ఉత్కంఠ వాతావరణంలో కొనసాగిన నేపథ్యంలో అల్లు అర్జున్ని ఎట్టకేలకు అధికారులు విడుదల చేశారు. మధ్యంతర బెయిల్ వచ్చిన అనంతరం ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ని బ్యాక్ గేట్ నుంచి, ఎందుకంటే ముందు అభిమానుల తాకిడి పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో బ్యాక్ గేట్ నుంచి అల్లు అర్జున్ని ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం, ముందు వెనుక అల్లు అర్జున్ సంబంధించినటువంటి వాహనంతో పాటుగా ముందు మరో రెండు వాహనాలను, ఎస్కార్ట్ వాహనాలను ఇచ్చి పోలీసులు తరలిస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అటు అభిమానులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎంజే మార్కెట్ వద్దకి అల్లు అర్జున్ వాహనం చేరుకుంది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా బ్యాక్ గేట్ నుంచి విడుదల చేశారు అల్లు అర్జున్ ని. బ్యాక్ గేట్ నుంచి తన తండ్రి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తీసుకెళ్లిన దృశ్యాలు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఎన్ని ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జైలు వద్ద కూడా పెద్ద ఎత్తున భద్రతను కూడా ఏర్పాట్లు చేశారు, భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అందిస్తుంది అల్లు అర్జున్ విడుదలైనటువంటి దృశ్యాలని. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అందిస్తుంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ విడుదల, ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనే అయినప్పటి నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం కూడా రిమాండ్ తరలించడం, ఇటు కోర్టుకు తరలించడం, ఇదంతా కొంత ఉత్కంఠ వాతావరణం మెలుకుంది. అల్లు అర్జున్ మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ అల్లు అర్జున్ ఎస్కార్ట్ను కొంతమంది ఆపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్ద అల్లు అర్జున్ ఎస్కార్ట్ ఇప్పుడే మూవ్ అవుతుంది. మనం చూడొచ్చు ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్ద కొద్దిసేపు ఆగిన అనంతరం కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ని ఆపారు. అల్లు అర్జున్ ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్ద. సిగ్నల్ వద్ద నుంచి కూడా మూవ్ అయింది, మరి ముందుకు వెళ్తుంది. అల్లు అర్జున్కి ప్రత్యేక భద్రత మధ్యనే తరలిస్తున్నారు, ఎందుకంటే అభిమానులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఇటు ఇంటి వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి చంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ ఇంటి వరకు ఉదయాన్నే 6 గంటలకు అల్లు అరవింద్ చంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. దీని వెనుక వాళ్ళు ఓనియరే అన్న. చంచల్గూడ జైలు వద్ద నుంచి ప్రత్యేక భద్రత వద్ద అల్లు అర్జున్. సో ఈ నేపథ్యంలో పత్రిక భద్రత మధ్య అల్లు అర్జున్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు మనకు ఎక్స్క్లూజివ్గా అల్లు అర్జున్ విజువల్స్ మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అందిస్తుంది. అల్లు అర్జున్ బిఎండబ్ల్యూ వాహనంలో తన తండ్రితో కలిసి వాహనంలో వెళ్తున్నాడు. 0555 బిఎండబ్ల్యూ వాహనంలో అల్లు అరుణ్ ఉదయాన్నే 6 గంటలకి చంచల్గూడ జైలుకు అల్లు అరవింద్ వచ్చారు. ఎందుకంటే బెయిల్ ప్రాసెస్ అనేది ఇప్పటికి నిన్న రాత్రే బెయిల్కు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పత్రాలను, వ్యక్తిగత పూచీకత్తు పత్రాలను కూడా పూచీకత్తును కూడా ఇటు జైలు అధికారులకు అందించడంతో తెల్లవారుజామునే అల్లు అర్జున్ విడుదలయ్యారు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అల్లు అర్జున్ వాహనానికి సంబంధించినటువంటి విజువల్స్ అందిస్తుంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ ముందు సీట్లో కూర్చున్నారు, వెనక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఉన్నారు. ఇంటి వద్ద పెద్ద ఎత్తున అభిమానులు కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు చేరుకుంటున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు చంచల్గూడ జైలు వద్ద ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది, ఎందుకంటే ముందు సైడ్ గేటు వద్దకి పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ని చంచల్గూడ జైలు బ్యాక్ గేట్ నుంచి తరలించారు. బ్యాక్ గేట్ నుంచి ఇటు ఎంజే మార్కెట్ మీదుగా అల్లు అర్జున్ని తరలించారు. బిఎండబ్ల్యూ AP40CK 0555 వాహనంలో అల్లు అర్జున్ వెళ్తున్నారు. అల్లు అరవింద్ కూడా వాహనంలో ఉన్నారు, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అల్లు అరవింద్ మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ముందు సీట్లో అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ ముందు సీట్లో కూర్చొని తన తండ్రితో మాట్లాడుతూ సంభాషిస్తూ
జైల్లో ఈ అరెస్టు బెయిల్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాలను కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్తత వాతావరణం మధ్య అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఎట్టకేలకు మధ్యంతర బెయిల్, అనంతరం అల్లు అర్జున్ విడుదలైన దృశ్యాలను కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ అందించింది. అల్లు అర్జున్ అసెంబ్లీ సిగ్నల్ క్రాస్ చేస్తున్నారు, తన తండ్రితో సంభాషిస్తూ బిఎండబ్ల్యూ కారులో వెనుకకు తిరుగుతూ తన తండ్రితో మాట్లాడుతూ అరెస్టు అయినప్పటి నుంచి జరిగిన పరిణామాలను, బెయిల్ వచ్చిన అనంతరం జరిగిన పరిణామాలను కూడా అల్లు అర్జున్ తన తండ్రితో మాట్లాడుతూ సంభాషిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అందిస్తుంది అసెంబ్లీ సిగ్నల్ నుంచి. అసెంబ్లీ సిగ్నల్ మీదుగా అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు అల్లు అర్జున్ వెనుకకు చూస్తూ విడుదలైన అంతరం మొట్టమొదటి స్మైల్ని కూడా మనం చూసాం. ఇటు బిగ్ టీవీ కెమెరాను చూసి అల్లు అర్జున్ స్మైల్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఆయన విడుదల పైన ఆయన ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి ఒక ఉద్రిక్తత వాతావరణం మధ్య అల్లు అర్జున్ విడుదల, ఎప్పుడు విడుదలవుతారా అంటూ అప్పుడు అభిమాన లోకమంతా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ విడుదల కోసం వెయిట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య అల్లు అర్జున్ విడుదల అనేది కొనసాగుతుంది. ఇంకా అల్లు అర్జున్ చూడొచ్చు మనం లక్డికా పూల్ దాటారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా మరికొద్ది సేపట్లో ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ అభిమానులు కూడా సంబరాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సంబరాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు అల్లు అర్జున్ విడుదల పైన ఎంతో ఉత్కంఠ వాతావరణం నేపథ్యంలో అల్లు అర్జున్ ఫోన్లో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. తన తండ్రితో కలిసి చర్చించిన అనంతరం కొన్ని సంభాషణలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అందించింది. లక్డికా పుల్ దాటిన అనంతరం ఇటు మాస్టర్ ట్యాంక్ మీదుగా జూబ్లీహిల్స్లోని తన నివాసానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. అభిమానులు కూడా సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే నిన్నటి నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అనంతరం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో, ఒక ఉద్రిక్తతల మధ్య అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ విడుదల అనేది మధ్యంతర బెయిల్తో అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అభిమానులు సంబరాలు చేసుకోవడం, ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు అనేది ఖచ్చితంగా మాకు న్యాయం జరిగింది అంటూ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదల అనంతరం జరిగిన పరిణామాలను కూడా మనము కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చిన అనంతరం కూడా కీలకంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే బెయిల్కు సంబంధించిన పేపర్ వర్క్ కూడా నిన్న ఆలస్యం కావడంతో నిన్న రాత్రే అల్లు అర్జున్ విడుదలవుతున్నారని భావించినప్పటికీ పేపర్స్ ఆలస్యం కావడంతో, జైలు అధికారులకు రాత్రి ఆలస్యంగా అందించడంతో విడుదల ప్రక్రియకు సంబంధించినటువంటి జాప్యం జరిగింది. అందుకే ఈరోజు తెల్లవారున జైలు నిబంధనల ప్రకారం రాత్రి పదిన్నర అనంతరం ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. అల్లు అర్జున్ విడుదల కోసం న్యాయవాదులు పూచికత్తు బాండ్లు తీసుకుని జైలుకు వెళ్లి అధికారులతో మాట్లాడారు. ఈ ప్రక్రియ కొన్ని గంటల పాటు కొనసాగింది. ఇక విడుదల ప్రక్రియలో జాప్యంపై అల్లు అరవింద్ అసహనం వ్యక్తం చేశారు. నిన్న బన్నీ చెంచలగూడ జైలుకు వెళ్లినప్పటి నుంచి జైలు దగ్గరకు భారీగా అభిమానులు చేరుకున్న పరిస్థితి. అయితే బన్నీ రాత్రి విడుదలవుతారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూసినప్పటికీ అభిమానులు భారీగా ఉండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పటి నుంచి రోజంతా హైదరాబాద్ నడిచింది. అటు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్ననే విడుదల చేయాలని హైకోర్టు సూచించినప్పటికీ కూడా బెయిల్కు సంబంధించిన పేపర్స్ ఆలస్యం కావడంతో, బెయిల్ ఆర్డర్స్ లేట్ కావడంతో, ఆర్డర్ కాపీ అప్లోడ్ కావడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే నిన్నత ఏమీ తీసుకోకుండా అల్లు అర్జున్ అక్కడ ఉన్న పరిస్థితి. కేవలం స్నాక్స్ మాత్రమే అక్కడ స్నాక్స్ స్టాల్లో జ్యూస్ మాత్రమే తీసుకున్నారు అల్లు అర్జున్. ఇక పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వెళ్లారు.
ఈ సందర్భంగా థియేటర్ దగ్గర తీవ్ర స్థాయిలో అయితే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతూ ఉన్న పరిస్థితి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ విడుదల కావడం జరిగింది. ఆయన అటు జైలు నుంచి చెంచల్గూడ జైలు నుంచి తన నివాసానికి వెళ్తున్నారు. సాగర్ చెప్పండి, అయితే అల్లు అర్జున్ అటు ఎంజే మార్కెట్ మీదుగా మీరన్నట్లు లహడి కప్పులు కూడా దాటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ ఎక్కడి వరకు వచ్చారు సాగర్? ఎస్, మా సెప్టైం కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఎస్కార్ట్ వాహనం మధ్య అల్లు అర్జున్ మా సెప్టైం దాటారు. మరికొద్దిసేపట్లో పెన్షన్ ఆఫీస్ మా సెప్టైం అనంతరం పెన్షన్ ఆఫీస్ దాటిన అనంతరం మనం చూడవచ్చు కాన్వాయ్ అల్లు అర్జున్ విరించి హాస్పిటల్ సిగ్నల్ కూడా దాటి ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంతో పోలీసు భద్రత మధ్యనే అల్లు అర్జున్ తరలిస్తున్నారు. ఇటు అభిమానుల తాకిడి మధ్యలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో ఇంటికి చేరనున్నారు. బంజారాహిల్స్ మీదుగా ఇటు విరించి హాస్పిటల్ సిగ్నల్ దాటిన అనంతరం ముందుకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది అల్లు అర్జున్ని. కొన్ని నిబంధనల మేరకు కొన్ని అభిమానుల తాకిడి ఉన్న నేపథ్యంలో చెంచల్గూడ జైలుకు సంబంధించినటువంటి వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ని విడుదల చేశారు. తన తండ్రి బిఎండబ్ల్యూ కారులో లోపలికి వెళ్ళి తన కుమారుణ్ణి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన అనంతరం ఇప్పటికే బెయిల్కు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి కావడంతో వెంటనే అల్లు అరవింద్ వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే అల్లు అర్జున్ని బ్యాక్ గేట్ నుంచి విడుదల చేస్తూ వాహనం బయటకు వచ్చిన దృశ్యాలను కూడా అల్లు అర్జున్ విడుదలకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలను బిగ్ టీవీ అందిస్తుంది. మనం చెప్పొచ్చు ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ అనంతరం ఉత్కంఠ ఉద్రిక్తత వాతావరణంలో మధ్య అల్లు అర్జున్ విడుదల జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు అనంతరం జరిగిన ప్రతి కీలక పరిణామాన్ని మినిట్ టు మినిట్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలను ఒకసారి మనం పరిశీలిస్తే అల్లు అర్జున్ని ఇంట్లో అరెస్టు చేశారు. ఉదయం చిక్కడపల్లి పోలీసు, చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ నేతృత్వంలో, సిఐ రాజు నాయక్ నేతృత్వంలో ఇద్దరూ కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందంతో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి అరెస్టుకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. ఇవన్నీ పరిణామాలు మినిట్ టు మినిట్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. ఇటు వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి న్యాయమూర్తి ముందు అల్లు అర్జున్ ప్రవేశపెట్టారు. తీవ్ర వాదనలు జరిగాయి అల్లు అర్జున్ని విడుదల అవుతారా, బెయిల్ వస్తుందా, రిమాండ్ విధిస్తుందా అన్న ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎట్టకేలకు నాంపల్లి కోర్టు అటు అల్లు అర్జున్కి షాక్ ఇచ్చింది. 14.5 రోజుల రిమాండ్ విధిస్తుంది. ఎందుకంటే పోలీసులు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతికి ప్రధాన కారణం అల్లు అర్జునే అని చెప్పి పోలీసులు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించిన అనంతరం న్యాయమూర్తి సెక్షన్ 105 రెడ్ విత్ 3/5 సెక్షన్లు నమోదు చేయడంతో ఇక్కడ లోయర్ కోర్టు నాంపల్లి కోర్టుకి బెయిల్ ఇచ్చే అధికారాలు లేని, ఆ సెక్షన్ ప్రకారం ఇచ్చే అధికారాలు లేకపోవడంతో ఉన్నత న్యాయస్థానం హైకోర్టుని అల్లు అర్జున్ ఆశ్రయించారు. అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా ఉత్కంఠగా మారిన నేపథ్యంలో అల్లు అర్జున్కు ఎట్టకేలు. క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతున్న సందర్భంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి అభ్యర్థనను అటు న్యాయమూర్తి అంగీకరించారు. తీవ్ర వాదనల అనంతరం అల్లు అర్జున్కి ఎట్టకేలకు నిన్న సాయంత్రం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మనం చూడొచ్చు మధ్యంతర బెయిల్ అనంతరం కూడా వెంటనే అల్లు అర్జున్ను విడుదల చేయాలని చెప్పి జైలు అధికారుల కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ
కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిన్న రాత్రి వరకు, మధ్యరాత్రి అర్ధరాత్రి వరకు ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ ఎప్పుడు బయటికి వస్తాడు, అల్లు అర్జున్ ఎప్పుడు విడుదల అవుతారా అనేది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నిన్న రాత్రి అల్లు అర్జున్కి సంబంధించిన బెయిల్, మధ్యంతర బెయిల్ పత్రాలను ఆలస్యంగా అందించడంతో అల్లు అర్జున్ ఒక్కరోజు, అల్లు అర్జున్ నిన్న రాత్రి చంచల్గూడ జైల్లోని మంజీరా బ్యారెక్లో ఉన్నారు. మంజీరా బ్యారెక్లో ఉన్న సందర్భంలో అల్లు అర్జున్కి టీ స్నాక్స్ అందించారు. టీ స్నాక్స్ తీసుకున్న అనంతరం ఒక జ్యూస్ మాత్రమే తీసుకున్నారు. అల్లు అర్జున్ ఇలాంటి ఆహారం తీసుకోలేదు. నిన్న రాత్రి అల్లు అర్జున్ మంజీరా బ్యారెక్లో ఉన్న అనంతరం తెల్లవారుజామునే 6 గంటలకు బెయిల్, ఏదైతే కోర్టు నిబంధనలు, జైలు నిబంధనల ప్రకారం మధ్యరాత్రి ఆలస్యంగా బెయిలు పత్రాలు, మధ్యంతర బెయిల్కి సంబంధించిన పత్రాలు ఆలస్యంగా వస్తే ఉదయమే, తెల్లవారుజామున 6 గంటలకే విడుదల ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం తెల్లవారుజామున 6 గంటలకే అల్లు అర్జున్ని విడుదల చేశారు జైలు అధికారులు. 6 గంటలకే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ చంచల్గూడ జైలుకు చేరుకున్నారు. 6 గంటలకు బిఎండబ్ల్యూ కారులో ఆయన తన ఇద్దరు మరో కుటుంబ సభ్యులతో కలిసి చంచల్గూడ జైల్లోకి వెళ్ళి స్వయంగా తన కుమారుణ్ణి అల్లు అర్జున్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. బయటికి వచ్చిన అనంతరం చిన్న చిరునవ్వుతో అల్లు అర్జున్ అభివాదం చేస్తూ బయటికి వచ్చారు. అల్లు అర్జున్ బిఎండబ్ల్యూ తన తండ్రికి సంబంధించినటువంటి కారులో మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన అనంతరం ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య పోలీసులు అల్లు అర్జున్ని తన ఇంటికి తరలిస్తున్నారు. ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు అభిమానుల తాకిడి ఉన్న నేపథ్యంలో, పెద్ద ఎత్తున ఇంటి వద్ద ఒక హడావిడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఎస్కార్ట్ ఏర్పాటు చేసి అల్లు అర్జున్ని తరలిస్తున్నారు. అల్లు అర్జున్ బిఎండబ్ల్యూ కారులో తన తండ్రితో కలిసి ఈ జరిగిన పరిణామాలను కూడా చర్చించు అంటే సంభాషిస్తున్న విజువల్స్ కూడా మీకు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇప్పటికే ఫిలిం నగర్కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నారు. ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ ఎప్పుడు బయటికి వస్తాడా అని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న క్షణాలు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. అల్లు అర్జున్ ఇప్పటికే ఫిలిం నగర్కి చేరుకున్నారు. ఎస్కార్ట్ మధ్య బిఎండబ్ల్యూ వాహనంలో తను ఫోన్లో సంభాషిస్తూ, తన తండ్రితో సంభాషిస్తూ వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లోనే ఇటు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొనున్నారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న అనంతరం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు కూడా అభిమానులు ఏర్పాట్లు చేశారు. అయితే అటు అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా ఇప్పటికే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ బంధువులు, అల్లు అర్జున్ స్నేహితులు కూడా ఇంటి వద్దకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరికొద్ది క్షణాల్లోనే అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నారు. మనం చూడొచ్చు ఫిలిం నగర్ కూడా క్రాస్ అయ్యారు. అల్లు అర్జున్కి ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య, పోలీసుల బందోబస్తు మధ్య అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నారు. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉదయం, నిన్న ఉదయం నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం. అల్లు అర్జున్ అరెస్టు ప్రక్రియ జరిగినప్పటి నుంచి అభిమానుల్లో ఒక టెన్షన్ వాతావరణం. అల్లు అర్జున్ జైలుకు వెళ్తారా, బయటికి వస్తారా అనేది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో